ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్ళి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు, కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు? నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి 1-2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు, నాకే కాదు, కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష. మామూలుగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి నర లేకపోతే అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దేశం నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది ఈ రోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు, ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతా ఉంటే నేను చూశాను అధ్యక్ష. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి, వరదల్లో నేను బ్రుక్లైన్లో తిరుగుతున్నా, పోతూ పోతూ దుకాణం నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకొని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈ రోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఇవ్వరు కాదు, బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ రెండోది. మనందరి బాధ్యత, అందరికీ పని ఉండాలి, అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం, పని లేకపోతే ఆ తనికి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవడేస్ మీరు చూస్తున్నారు అభిష, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట చెప్పి థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మాలుమూలు కూర్చోండి, మీకు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దేశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్, అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాయి, ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాలి, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం, అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్ వెనకని పెడుతున్నాం, ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది.
ఫ్యూచర్ కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్ లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్నాయా దేశ? ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ ఏదో న్యూ ప్రోడక్ట్ వస్తుందో, ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలెన్స్ సెన్సస్ ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్.